లేఖన భాగం నుంచి మత్తయి సువార్త 14వ అధ్యాయం చదువు 15వ వచనం నుంచి 21 వరకు మనం చదివినట్లయితే అక్కడ ఒక అద్భుత కార్యం దేవుడు చేసినట్టుగా చూస్తాం. యేసుప్రభు సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయనకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే పొద్దుపోయాను, ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థాలు కొనుటకే వారిని పంపివేయమని చెప్పి యేసు వారికి భోజనం మీరే పెట్టుడని వారు తెలియజేస్తారు. ఈ యొక్క ఉపదంతాన్ని మనం చదివినట్లయితే జనసమూహం యేసు ప్రభువును వెంబడిస్తున్నప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఆయనను వెంబడిస్తున్నారు. ఆ సందర్భంలో సాయంకాలం అయిపోయింది, కొండ ప్రాంతము, అరణ్య ప్రాంతము, వారికి ఆహారం లేదు. ఆయన చెప్పే మాటలపైనే వారు లక్ష్యం ఇస్తున్నారు. శిష్యులు అంటున్నారు, ఇది అరణ్య ప్రదేశము, ఇది సాయంకాలం అయిపోయింది, వారికి ఆహారం పెట్టడానికి లేకుంటే వారి ఆహారం కొనడానికి వారిని పంపివేయమని యేసు ప్రభువును వారి శిష్యులు అడుగుతున్నారు. వారిని పంపివేయం అంటే యేసు ప్రభు అంటున్నాడు, మీరే వారికి భోజనం పెట్టుడి, మీరే వారికి భోజనం పెట్టినంటే వాళ్ళు ఆశ్చర్యపోయాడు, మేము ఇంతమందికి ఏ విధంగా ఆహారం పెట్టగలము, యేసు ప్రభు ఎందుకు మాకు ఈ విధంగా సర్విస్తున్నాడు. వారిలో ఆశ్చర్యపడ్డారు. ఆశ్చర్యపడిన తర్వాత వారు అన్నారు, మాతో ఏమీ లేదు ఇక్కడ, కానీ ఒక బాలుని దగ్గర రెండు ఎవల రొట్టెలు, 5 ఎవల రొట్టెలు, 2 చేపలు మాత్రమే ఉన్నాయి, కానీ ఇంతమందికి ఎట్లా సరిపోతుంది, అది ఏ విధంగా ఇంతమందికి సరిపోతుంది. అంటే యేసు ప్రభు నా దగ్గరికి తీసుకొని రండి, ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వారు తీసుకొని వచ్చినారో యేసు ప్రభు ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థించి విరిచి వారికిచ్చి వారికి సప్లై చేయమని వారికి ఆజ్ఞాపించినట్టుగా మనం చూస్తున్నాం. ఒక అద్భుతమైన కార్యాన్ని, ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని అక్కడ జరిగినట్టుగా మనం చూస్తున్నాం. ఈ అద్భుతమైన కార్యము, ఆశ్చర్య కార్యం అంటే మానవాతీత శక్తికి మించిన కార్యం, ఏ మనుష్యుడు కూడా చేయనటువంటి కార్యాన్ని అద్భుత కార్యంగా మనం తలంచాలి. ఈ యొక్క ఉదంతం మత్తయి సువార్తలో ఉంది, మార్కు సువార్తలో ఉంది, లూకా సువార్త, యోహాను సువార్తలో కూడా ఉంది. ఈ 4 సువార్తలో కూడా ఇక ఉదంతం యేసు ప్రభువు చేసిన అద్భుత కార్యం గురించి వ్రాయబడినది. 5 రొట్టెలు, 2 చేపలు, 5000 మంది పురుషులకు, అంటే అతని వెంబడించిన వారిలో స్త్రీలు ఉన్నారు, బాలురు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, వారిని పరిగణలోనికి తీసుకోలేక పురుషులను మాత్రమే లెక్కించి 5000 మంది పురుషులు అంటున్నారు. బాలురు కూడా వెంబడించినారంటే ఆ బాలుడు దగ్గర ఉన్న రొట్టెలు చేపల గురించి మనం అర్థం చేసుకోవచ్చు. బాలురు కూడా అతన్ని వెంబడించారు, స్త్రీలు వెంబడించారు. ఎక్కడికి వెళ్ళినప్పటికీ జన సమూహం సందోహంగా అతన్ని వెంబడించారు. అక్కడ సాయంకాల సమయంలో ఆయన వారి మీద కనికరపడి అని మార్కు సువార్తలో కనికరం పడ్డాడు వారి మీద, ఎందుకంటే వారికి ఆహారం లేదు, తినడానికి భోజనం లేదు. కాబట్టి ఆయన ఒక కనికరం కలిగిన దేవుడుగా, కనికరం కలిగిన బోధకుడుగా మనం అతని యొక్క వ్యక్తిత్వాన్ని గురించి, యేసు ప్రభు వ్యక్తిత్వాన్ని గురించి మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. యేసు జీవాహారం అని యోహాను సువార్తలో దాని గురించి వ్రాయబడింది. యేసు ఇచ్చే ఆహారం జీవాహారం అని, అది శరీరానికి కాదు ఆత్మ కూడా అది ఆహారమే. ఆయన అప్పగింపబడిన రాత్రి ఆయన పుస్తక కార్యం కొరింతి రాసిన పత్రిక, పుస్తక పౌరు రాసిన కొరింతి 1 11 అధ్యాయంలో 24 వచనం ఏమంటాడు, అతడు అప్పగింపబడిన రాత్రి ఒక రెట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వారికిచ్చెను, ఇదిగో మీరు తీసుకొని తినుడి.
యేసు ప్రభు ఇక్కడ కూడా ఒక అద్భుత కార్యాన్ని చేయక ముందు అతడు ఏం చేస్తున్నాడంటే దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఆకాశం వైపు కన్నులెత్తి దేవునికి కృతజ్ఞత చెల్లించి వాటిని విరిచి మీరు తీసుకోండి అని ఎప్పుడైతే విరిచి వారికి ఇచ్చిండో, ఎప్పుడైతే శిష్యులు వాటిని పంచుతున్నారో ఒక అద్భుతమైన కార్యం జరిగింది. ఆ వాళ్ళు సప్లై చేస్తున్న వాళ్ళ గంపల్లో అది నిండిపోతుంది నిండిపోతుంది నిండిపోతుంది. ఒక ఆశ్చర్య కార్యం జరుగుతుంది. ఆయన శరీరానికి ఆ ఆహారం గుర్తుగా ఉంటున్నది. భౌతికమైన వారి యొక్క అవసరతను తీర్చడం మాత్రమే కాక ఇది ఒక ఆధ్యాత్మిక సత్యముగా ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉండి ఆయన శరీరం తినట ద్వారానే నిత్య జీవాన్ని మనం పొందుకుంటున్నామన్న సత్యాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఇక్కడ ముంగుర్తుగా అతడు 5,000 మందికి ఆహారం పంచుకున్నాడు. ఆయనను వెంబడించిన వారికి మాత్రం, అందరికీ ఆహారం లేదు. ఎవరైతే అతన్ని వెంబడించినారో, అరణ్యం అనక రాత్రి అనక పగులనక ఆయనను వెంబడిస్తున్నారో వారికి ఆయన ఇచ్చే ఆహారం అది జీవాహారం. జీవాహారం ఇది నా శరీరము, దీన్ని తీసుకుని తినుడి. ఈ ఆహారం తినటం వలన మీరు నిత్యము జీవించదురు. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, ఆహారం నేనే అని యోహాను సువార్త 6వ అధ్యాయంలో ప్రస్ఫుటంగా రాయబడింది. ఇక్కడ యేసు ప్రభు ఆయన పరిచర్యలో అద్భుతాలలో ఇది ప్రస్ఫుటంగా కొనవలసిన అద్భుతం. అరణ్య ప్రదేశంలో ఆయన వారికి ఆహారం పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఇక ఆహారం శరీరానికి మాత్రమే కాదు, ఆత్మ కూడా ఆహారంగా ఉన్నది. ఆత్మను ఉజ్జీవింపజేసే, ఆత్మను పురికొల్పే ఆహారం అది జీవాహారము. అది యేసు ప్రభు యొక్క శరీరంగా గుర్తున్నట్టుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు యొక్క శక్తి, ఆయనకున్నటువంటి అపారమైన శక్తి అద్భుతాలు చేయడంలో అది ఉపయోగపడుతుందన్న విషయాన్ని కూడా ఇది ధృవీకరిస్తుంది. అంటే ఆయన అద్భుతాలు చేయగలడు, ఆశ్చర్యకార్యాలు చేయగలడు, ఆయనకు అటువంటి శక్తి ఉన్నది, అటువంటి అధికారం ఉన్నది. ఆ అధికారము తండ్రి వలన అతడు పొందుకున్నాడు. అయితే ఆయన విశ్వాసం ఉంచిన వారికి కూడా యేసు ప్రభు ఏమంటాడంటే నేను చేసే కార్యాల కంటే ఎక్కువగా మీరు చేయగలరు. అంటే తండ్రి యందు కుమారు యందు సంపూర్ణమైన విశ్వాసం భక్తి కలిగిన వారికి కూడా ఆయన కృపను బట్టి ఆయన అనుగ్రహించే సామర్థ్యాన్ని కూడా, గొప్ప కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేసే సామర్థ్యాన్ని కూడా యేసు ప్రభు ఇవ్వగలడన్న విషయాన్ని కూడా మనము ఈ సందర్భంలో మనం చూడగలుగుతాం. తర్వాత ఇంకొకటి చూసినట్టయితే అవసరతలో ఉన్నవారికి, ఆపదలో ఉన్నవారికి, కష్టంలో ఉన్నవారికి ఆయన కనికరం చూపేవాడు, జాలి పడేవాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. కీర్తనల గ్రంథంలో 107లో ఒక మాట రాసింది, ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచేవాడు, ఆకలి కొనిన వారి ప్రాణం ఆయన తెప్పరిల్లిచ్చేవాడు. ఆకలి కొనిన వారి ఆకలి దప్పులు గల వారు ధన్యులు. ఆకలి, ఏమి ఆకలి కావాలి, ఏ విధమైన ఆకలి దప్పులు మనం కలిగి ఉండాలి, ఆత్మ విషయమై ఇదిగో ఆయన కొరకు ఆశ కలిగి ఆయన కొరకు జీవించేవారు, ఆయనపై ఆధారపడే వారికి ఆ యొక్క వారి తృప్తిపరిచే దేవుడు. ఆకలి దప్పులు గల మనకు ఎప్పుడైతే మనకు ఆకలి మనకు దప్పి ఉంటుందో ఆ దప్పిని ఆకలిని తీర్చే దేవుడు ఆయనే. ఎటువంటి దప్పిక మనకు ఉన్నది, మనం శారీరక సంబంధమైన భౌతిక సంబంధమైన వాటి ఆహారం కొరకే దాహం కొరకే మనం కలిగి మనం ఆశపడుతున్నామా, భౌతిక సంబంధమైన అవసరతల కొరకే మనం ఆశ కలిగి ఉన్నామా, లేకుంటే ఆత్మల భారం అనే దాహము దప్పిక
మనం కలిగి ఉన్నది. ఈ విషయాన్ని గురించి మనం ఆలోచించవలసిన వరం ఉంటున్నాం. మనకు అనుగ్రహించిన బాధ్యత ఏమిటి? ఆ బాధ్యతలో మనం ఏ విధంగా ఉంటున్నాం? ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు, మీరు వీటన్నిటిని విడిచిపెట్టండి, నన్ను వెంబడించండి. అంటే మనం ఏవిటి దాన్నైతే విస్మరించాలని, ఏదైతే వాటిని విడిచిపెట్టాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడో వాటిని మనం పట్టుకుంటున్నాం. ఏదైతే పట్టుకునవాలని దేవుడు మనం ఆశిస్తున్నాడో దాన్ని మనం విడిచిపెడుతున్నాం. అందును బట్టి మన జీవితాలలో ఒక ఉన్నతమైన స్థితికి చేరకపోవడం కానీ, మన జీవితంలో అద్భుత కార్యాలు జరగడం లేవన్న విషయాన్ని కూడా మనం తెలుసుకునవలసిన వారమై ఉంటున్నాం. ఆపత్కాలమందు ఆయన నమ్ముకునే తగిన సహాయకుడు. పరిస్థితులు ఎటువంటి పోయినప్పటికీ వాటన్నిటి నుంచి తప్పించే దేవుడు ఆయన. ఇగో అరణ్యం వంటి జీవితం మనం కలిగి ఉంటే మనకు ఎవరు లేరు. మనది ఇంతే, ఇంకా మనది అయిపోయింది అన్న సందర్భాలలో దేవుడు ఒక అద్భుత కార్యాన్ని చేయగలడు. ఎప్పుడైతే ఆయనపై ఆధారపడుతున్నామో ఆ విషయాన్ని మనం విస్మరిస్తున్నాం. మనం చేసిన దానికి బట్టి మనం ఊహించదానికంటే అద్భుతమైన కార్యాలు మన జీవితంలో దేవుడు చేయగలడు అన్న సంపూర్ణమైన విశ్వాసం ఉన్నప్పుడు మన జీవితంలో అద్భుత కార్యం జరుగుతుంది. అద్భుత కార్యం, ఆశ్చర్యకార్యం జరగాలంటే ఆషామాషిగా జరగదు. సంపూర్ణంగా మనం శూన్యపరచుకున్నప్పుడే, సంపూర్ణంగా మనం విసర్జించుకున్నప్పుడే అప్పుడే మన జీవితాల్లో కార్యం జరుగుతుంది. అంటే సంపూర్ణంగా ఇక నేను నా శక్తి ఏం లేదు, ఎవ్రీథింగ్ ఐఎమ్ డిపెండింగ్ ఆన్ లార్డ్. దేవుడే కార్యం చేస్తాడు. దేవుని పైన నేను ఆధారపడినప్పుడే ఆ కార్యం జరుగుతుంది. ఇక్కడ మనం గమనించినట్టయితే ఈ 5,000 మంది పురుషులకు ఆహారం పెట్టడంలో, అది అరణ్య ప్రదేశము, అది సాయంకాలం రాత్రి కావస్తుంది, ఆహారం దొరకలేని పరిస్థితిలో, శిష్యులు కూడా ఆందోళన చెందిన పరిస్థితుల్లో ప్రభు వారిని మీ దగ్గర ఉన్నది నా దగ్గరకు తీసుకుని రండి అంటే, ఇప్పుడైతే ఆ బాలుని దగ్గర ఉన్న యోల రొట్టెలు ఆ చేపలు యేసు ప్రభు హస్తాల్లో పెట్టినారో అప్పుడే అద్భుతం జరిగింది. ఆయన అద్భుతాలు చేయడానికి మానవుల యొక్క ప్రమేయాన్ని బట్టే జరిగిస్తాడు. ఒకవేళ వారు ఆ రొట్టెలు అక్కడ తీసుకురాకపోతే, లేకుంటే వారితో ఉన్నది స్వల్పమైనది ఏదైనా ఆయన చేతుల్లో పెట్టకపోతే ఒక అద్భుత కార్యం జరగపోయేది. అంటే మనతో మనలో ఉన్నది, మనతో ఉన్నది ఏ కొద్ది అయినప్పటికీ ఎప్పుడైతే ఆయన హస్తాలలో మనం పెడతామో అప్పుడే ఒక అద్భుత కార్యం జరుగుతుంది. వాళ్ళు ఆ బాలుని దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలు ఆయన తీసుకొని వచ్చినప్పుడు ఆయన వాటిని పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి వారికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మనం మనతో ఉన్నది కొద్దిపాటి, ఎంత కొద్ది మనం ఉన్నప్పటికీ ఎప్పుడైతే ఆయన చేతిలో మనం పెడతామో ఆయన ఆశీర్వదించినప్పుడు సమృద్ధిగా జరుగుతుంది. ఈయుడి మీకు ఇవ్వబడును, ఇవ్వకపోతే ఇవ్వబడదు. ఒక సూత్రం ఉంది, ఆయన చెప్పిన యేసు ప్రభు చెప్పిన సూత్రం. ఆ బాలుడు 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చాడు. 5,000 మంది కూడా ఆహారం అనుగ్రహించడానికి ఆ బాలుడు ఒక సాధనంగా ఉన్నాడు. అయితే వాళ్ళు తిన్న తర్వాత మిగిలిన ముక్కలు ఏంటి అంటే 12 గంపల నిండా శిష్యులు అంటున్నారు, ఇంత ఆహారం ఎటుకెళ్ళి తీసుకుని వస్తాం, ఇది అరణ్య ప్రదేశం అంటే ఒక అద్భుత కార్యం. వాళ్ళు 12 మంది శిష్యులు ఉన్నారు కాబట్టి 12 గంపల నిండా మిగిలిన ముక్కలు ఎత్తినట్టుగా మనం చూస్తాం. వాస్తవానికి ఎవరికి ఇవ్వాలి, ఎవరికి చెందవలసి? ఆ బాలునికి చెందాలి, ఎందుకంటే వాడు ఇచ్చాడు, వానికి చెందాలి.
దేకు అద్భుత కార్యము ఆ ప్రజల్లో లేకుంటే ఆ శిష్యులలో ఒక అవగాహన కలగడానికి, ఆయన యొక్క శక్తిని ఆయన యొక్క ప్రభావాన్ని వారు గుర్తెరగడానికి ఆయన చేసిన మహా అద్భుతం ఇది. ఆయన ఇచ్చే ఆహారం భౌతిక సంబంధమైనది అంత మాత్రమే కాక ఆధ్యాత్మిక సంబంధమైన విషయాన్ని మనం గుర్తున్నాం. తర్వాత ఆశ గల వారిని లేకుంటే ఆపదలో ఉన్న వారిని కష్టంలో ఉన్న వారికి ఆదుకునే దేవుడు అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఆ తర్వాత మనం ఆయనకు ఏని సమర్పిస్తే దాన్ని పదంతలుగా అభివృద్ధి చెంది దాన్ని తిరిగి ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే ఆయన యొక్క శక్తిని ఆయన ప్రభావాన్ని మనం గుర్తెరగడానికి సంపూర్ణమైన సమర్పణ జీవితం మనం కలిగి ఉండాలి. మనం ఏవైతే ఆయనకి ఇస్తామో ఆయన మన ఇంకా అభివృద్ధి పరుస్తాడు. మనం ఏది ఇస్తే మనం దాన్ని ఇంకా అంత పదంతలే దాన్ని అభివృద్ధి పరిచి తిరిగి మనకు అనుగ్రహించే దేవుడు. కాబట్టి మన జీవితాలలో మన ఒక అద్భుతమైన కార్యం మన కుటుంబాలలో లేకుంటే మన సంఘాలలో మన కాన్ఫరెన్స్లో అద్భుతమైన కార్యాన్ని జరగబడాలి అంటే మనం మొట్టమొదటిగా ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? మన తలాంతులను ఇవ్వాలి, మన సమయం ఇవ్వాలి, మనతో ఉన్న ప్రతిదీ కూడా ఆయనకు సమర్పించి ఆయన చేతుల్లో పెట్టాలి. దిస్ ఇస్ దేవా, ఇది నీది, దీన్ని ఆశీర్వదించమంటే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం ఆశీర్వదించడం మాత్రమే ఇతరులకు ఆశీర్వాదకరంగా చేసే దేవుడు అంటున్నాడు. కాబట్టి అటువంటి యొక్క గొప్ప శక్తి గల దేవుని మనం కలిగి ఉండడం ఎంతో ధన్యకరమైన విషయం, మనకెంతో ఆశీర్వాదకరం. దేవుడు మన జీవితంలో సంకల్పించిన లేకుంటే మన జీవితంలో ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాన్ని పరిపూర్ణంగా మనం నెరవేర్చాలంటే వీ మస్ట్ కమ్ టు హిమ్. ఆయన దగ్గరికి రావాలి, ఆయనకు మనం మనం సమర్పించుకోవాలి, మన హృదయాలు సమర్పించుకోవాలి, మన శరీరాలు సమర్పించుకోవాలి. సజీవ యాగంగా మనం ఆయనకు సమర్పించుకున్నప్పుడు ఒకప్పుడే మన జీవితంలో గొప్ప అద్భుతమైన కార్యం జరుగుతుంది. మనం ఆశీర్వదింపబడతాం, ఇతరులకు కూడా ఆశీర్వాదకారకులుగా ఉంటాం. ఆ విధంగా మనందరినీ దేవుడు యేసు ప్రభు తన రక్తంతో కడిగి శుద్ధీకరించినాడు. కాబట్టి ఆయన కలిగిన మనస్సు కలిగిన వారంగా ఆయన ఎటువంటి జాలి గల మనస్సు కలిగినాడు, అటువంటి జాలి గల హృదయం మనస్సు కలిగిన వారంగా అందరితో ప్రేమ అనురాగము వాత్సల్యత కలిగిన వారంగా ఉంటూ ఆయన ప్రేమను ప్రతిబింబించే వారంగా ఆయన కొరకు జీవించే వారంగా ఆయన కృపను బట్టి ఆయనకు మనకు అనుగ్రహించే జ్ఞానాన్ని బట్టి ఆత్మ అభిషేకాన్ని బట్టి గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు చేయడానికి మనకందరికీ అటువంటి స్థితి దేవుడు అనుగ్రహించాలని, మన జీవితాలు ఇతరులకు ఆశీర్వాదకరముగా మాదిరిగా ఉండాలని ఆకాంక్షిస్తున్నటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.